అప్పుడే నడక నేర్చుకున్న చిన్న పిల్లాడు తప్పటడుగులు వేస్తూ ఆ అడుగులు వేస్తూ కింద పడిపోతాడు. అలానే ఆగిపోతాడా? మళ్ళీ లేచి నడవటం మొదలు పెడతాడు. నువ్వు కూడా అంతే. ఇప్పుడిప్పుడే అడుగులు వేయడం నేర్చుకున్నావు. కొన్ని తప్పటడుగులు పడతాయి, అవి చూసి కొంతమంది నవ్వుతారు కూడా. దాన్ని ఇన్సల్ట్గా ఫీల్ అయితే ఎలా? తెలివైన వాళ్ళు ఎప్పుడూ తప్పుల నుంచి నేర్చుకుంటారు. తప్పించుకుని పారిపోవాలని చూడరు. నువ్వెన్నైనా చెప్పు దేవకి, ఈరోజు నా మనవరాలి మనసు బాధపడింది. దానికి కారణం ఈ రాధే. అందుకని రాధ క్షమాపణ చెప్పాల్సిందే. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? కొంచెమైనా అర్థం ఉంది అసలు? రాధ ఏం తప్పు చేసిందని క్షమాపణ అడగాలి? తను ఇంట్లోంచి వెళ్ళిపోతానంటోందనయ్య. ఎన్నో ఏళ్ళు తన కనపడాలని పూజలు చేశారు వదిన. వెళ్ళిపోయినా పర్వాలేదా? ఈ ఇంటి కోసం అది చేస్తాను ఇది చేస్తాను అని గొప్పలు చెప్తుంది కదా, ఏ ఒక్కసారి చెప్పలేవా? చెప్తాను మేడం. గాయత్రి గారు ఇంతలా బాధపడుతుంటే దానికి కారణం నేనే అనుకుంటే క్షమాపణలు చెప్తాను. నాకేం బాధ లేదు. చెప్పవే, నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు అర్థం కావాలి. చెప్తాను. ఇప్పుడు ఈ క్షణం నెగ్గడం కంటే తగ్గైనా సరే నీ నిజస్వరూపం బయట పెట్టడమే నాకు ముఖ్యం. సారీ గాయత్రి గారు, మీ మనసుకి బాధ కలిగించినట్టు ప్రవర్తించుంటే నన్ను క్షమించండి. చూసావా, రాధ నిన్ను ఇన్సల్ట్ చేసింది అన్నావు. అలాంటి ఆలోచనే తనకుంటే ఇప్పుడు నీకు సారీ చెప్పుండేదే కాదు. ఒక వ్యక్తి తన తప్పు లేకపోయినా మన సంతోషం కోసం సారీ చెప్పారు అంటే వాళ్ళు మనకి ఎంతో విలువిస్తున్నారని అర్థం. చాలా, ఇప్పుడు నీకు సంతోషమేనా? సరిపోదు దేవకి. మీరు చెప్పమంటే అది క్షమించమని చెప్పడం కాదు, మీరు చెప్పారని విలువివ్వడం కాదు. నా మనవరాలికి తనంతట తనకే విలువ దక్కాలంటే బాధ్యతలతో పాటు కొన్ని హక్కులు కూడా ఉండాలి. బాధ్యతలతో పాటు కొన్ని హక్కులు కూడా ఇవ్వాలి, కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఇవ్వాలి. అది ఇప్పుడే జరిగిపోవాలి. అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? ముందు తనని నేర్చుకోని. చేస్తూ ఉంటే అదే నేర్చుకుంటుందిలేరా? ముందైతే నేను చెప్పింది చెయ్యండి. అప్పుడైనా నా మనవరాల్ని ఎవరైనా ఒక మాట మాట్లాడాలంటే ఆలోచిస్తారు. లేదంటే ఇదిగో ఇలాంటి గొడవలు రోజుకొకటి పుట్టుకొస్తాయి. సరే అత్తయ్య గారు, ఎప్పటికైనా ఈ బాధ్యతలన్నీ గాయత్రికి అప్పగించాల్సిందే కదా. ముందుగా కొన్నిటితో మొదలు పెడదాం. రాధ, బ్యాంక్ ఎగ్జిక్యూటివ్స్ని ఇంటికి రమ్మని చెప్పు. గాయత్రి కేవైసీ తీసుకుని ఆ ప్రాసెస్ మొదలు పెడతారు. సైనింగ్ అథారిటీ, చెక్ పవర్ కావాలి కదా.
అలాగే మేడం. ఎస్, సాధించావు సత్య, మొదటి అడుగు వేశావు. ఒక్కసారి అధికారం చేతికొస్తే ఇంకా నిన్ను ఆపేవాడే ఉంటాడు. ఇంకేమైనా కావాలా సార్? సార్ బిల్ సార్. బిల్ ఎంత అయింది? 510 రూపాయలు సార్. అంతేనా? ఎంత తిన్నా అంతే అయిందా? హోటల్ చూస్తే చాలా రిచ్గా ఉందే. అయ్యా, మీ హోటల్లో ఫుడ్ చాలా బాగుందయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అయ్యా. 510 మన దగ్గర 500 ఏమున్నాయి? ఎడలో చూస్తా ఇంతే ఉంది అనుకుంటున్నావా? ఓ, టిప్ అన్నా కదా, ఒక్క నిమిషం. ఈ టిప్ ఉంచుకో. దొంపదగా అమ్మా, ఎక్కువ సపోర్ట్ కొడతా. ఏంటిది 500 రూపాయల నోటు? 500 షూటింగ్ లో వాడే నోట్ ఇచ్చి ఫుల్గా మెక్కిపోదాం అనుకున్నావా? షూటింగ్ లో వాడేదా? తిన్న ఫుడ్కి డబ్బులు ఇచ్చి ఇక్కడ నుంచి కదలు. అంటే నా దగ్గర డబ్బులు లేవా? ఇదేంటి, ఇది బంగారం అనుకుంటున్నావా? కావాలంటే వీడెవడు తిని బిల్లు కట్టుకుని వెళ్ళిపోతున్నాడు, రారా. లోపలికి తీసుకెళ్దాం పద, రారా. తిన్నదానికి ప్లేట్లను కడిగేసేలో కడుగు. ఏంటి మరి కడగాల? అమ్మా, దరిద్రం కాకపోతే అసలు షూటింగ్ నోట్ నా దగ్గరికి ఎలా వచ్చింది? కడుగుతున్నావా? కడుగుతున్నా సార్. లక్కీగా ఇది మన ఏరియా కాదు, ఎవరు క్లోజ్ ఉండరు.